గతంలో 2014 వరకు రాష్ట్రం ఏర్పడక ముందు 2014 వరకు ఉన్న పరిస్థితి చూసినట్లయితే మొత్తం ఈ 13 మండలాలు రెండు మున్సిపాలిటీల పరిధిలో ఆనాడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు లెక్క తీస్తే 34 మాత్రమే సబ్స్టేషన్లు ఉండేది కేవలం 34 సబ్స్టేషన్లు అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 8 ఏళ్లలో కొత్తగా 51 కోట్ల రూపాయలతో 34 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం దాంతో పాటు మరొక 5 సబ్స్టేషన్లు 7.5 కోట్ల రూపాయలతో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా పరిపాలన అనుమతులు కూడా వచ్చాయి వాటిని కూడా ప్రారంభించబోతా ఉన్నాం అంటే మొత్తం ఒక రఫ్గా లెక్క చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నైతే సబ్స్టేషన్లు ఉండెనో రాష్ట్రం వచ్చిన 8.5 ఏళ్లలో కొత్తగా అన్ని సబ్స్టేషన్లు దాదాపుగా 44 ఉంటే ఇప్పుడు దగ్గర 39-40 దాకా యాడ్ అవుతూ ఉన్నాయంటే అంటే ఏ స్థాయిలో విద్యుత్తులో విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విజయం సాధించిందో ఈ ఒక్క మాటలోనే చెప్పొచ్చు ఇంకా ఒక మాట మా సిరిసిల్లలోని గ్రామ గ్రామంలో ఉండే మా సోదరులకు చెప్పాలి సోదరిమణులకు చెప్పాలంటే రాష్ట్రం రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇదే సిరిసిల్లలో ఎన్ని ధర్నాలైనాయి కరెంటు కోసం గుర్తు తెచ్చుకోండి ఎన్నిసార్లు సెస్ ఆఫీస్ ముంగట పోయి ధర్నాలు చేసి కాలిపోయిన మోటార్లు తీసుకొని పోయి ఆనాడు మనమే రోడ్డున పడి లొల్లిపెట్టామో గుర్తు తెచ్చుకోండి ఎన్ని సందర్భాలలో సబ్స్టేషన్ల కాడ పోయి అక్కడ ఉండే సిబ్బందిని ఆ గదుల్లో నిర్బంధించి గొల్లాలు పెట్టి ప్రెస్సోలను పిలిచి ఫోటోలు కొట్టించి ఆనాడు కుర్చీలు వలగొట్టి మరీ ఆందోళన చేసినామో గుర్తు తెచ్చుకోండి ఇంకొక మాటలో చెప్పాలంటే ఎన్ని సందర్భాలలో ఎవరైనా ఊళ్ళో చచ్చిపోతే ఎన్ని సందర్భాలలో సెసు ఏఈకి ఫోన్ చేసి బతిమలాడుకున్నామో యాద్ తెచ్చుకోండి ఎన్ని సందర్భాలు ఒక్కసారి నెమరేసుకోండి 15 నిమిషాలు కరెంటు అన్నా 20 నిమిషాలు కరెంటు అన్నా బాయికాడుకోవాలి స్నానం చేయాలి అని బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి ఇవాళ పరిస్థితి ఉన్నదా సెసు వినియోగదారులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మొత్తం ఉండే 15 యూనిట్లు సెస్కు మనమే ప్రభుత్వంలో మరి కొత్తగా ఏర్పడ్డ వీర్నపల్లి మండలం కానీ కొత్తగా ఏర్పడ్డ రుద్రంగి మండలం కానీ పెద్దగా అయిన సిరిసిల్ల పట్టణం వేములవాడ పట్టణంలో మరి ఇంకో 2వ డైరెక్టర్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాం అనుకున్నట్టుగానే అటు వీర్నపల్లి రుద్రంగి ఆ తర్వాత వేములవాడ సిరిసిల్లలో కూడా 2 స్థానాలు యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం 15 యూనిట్లు అయినాయి ఈ 15 యూనిట్లకు ఎలక్షన్ జరిగితే ఇందులో బీఆర్ఎస్ పార్టీ పాటించిన సామాజిక సమతూకాన్ని కూడా దయచేసి చూడండి సిరిసిల్లలో సిరిసిల్ల నియోజకవర్గంలో 7 డైరెక్టర్ స్థానాలకు ఉంటే ఇక్కడ 4 బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు 2 సిరిసిల్లలో అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలో వీర్నపల్లిలో ఈ 4 మండలాలకు గాను 4 యూనిట్లకు గాను 4 డైరెక్టర్ స్థానాలకు గాను బలహీన వర్గాల అభ్యర్థులు నిలబడ్డారు అదేవిధంగా వేములవాడలో 6 స్థానాలుంటే 6లో 4 స్థానాలు బలహీన వర్గాల అభ్యర్థులే ఉన్నారు అదేవిధంగా ఇల్లంతకుంట బోయిన్పల్లి బోయిన్పల్లి ఎస్సీ రిజర్వ్ అయింది అది కూడా కలుపుకుంటే మొత్తం 15 స్థానాలకు గాను 9 స్థానాల్లో ఈరోజు అంటే 60% బలహీన వర్గాలకే కేటాయించి రిజర్వేషన్లు లేకపోయినా సామాజిక న్యాయాన్ని సామాజిక సమతూకాన్ని పాటించింది భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మాకు మొదటిసారి కూడా కాదు ఇది మాకు మొదటిసారి కూడా కాదు మీరు గుర్తు తెచ్చుకుంటే మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించింది కూడా కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్లు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం వైన్ షాపుల్లో గౌడ సోదరులకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ లేవు ఇట్లాంటి ఆలోచనలు కానీ ఇట్లాంటి విప్లవాత్మకమైన పథకాలు కానీ లేవు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు మేము ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సెస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నదల్లా ఒకటే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఉండే మా నేతన్నలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు 50% సబ్సిడీ పవర్ ఈరోజు మీద పవర్ మీద సబ్సిడీ వస్తూ ఉంది దాంతోపాటు నాణ్యమైన కరెంటు రావడం వల్లనే 3 షిఫ్టుల్లో పనిచేసే అవకాశం వస్తూ ఉన్నది మరి ఇదంతా కూడా పద్ధతి ప్రకారం నడవాలి అంటే బీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించండి అనవసరంగా చిన్న చిన్న వీటికి లొంగిపోకండి మా ప్రత్యర్థులకి అలా చెప్పేదందుకు ఏం లేదు ఏదో నోరు బారేసుకోవడం గాయగాయ చేసుడు ఉత్తరైన విమర్శలు చేసుడు విమర్శ కోసం విమర్శ చేసుడు తప్ప చెప్పేదందుకు ఏమున్నది వాళ్ళు చేసింది
ఒక బుడ్డ